మా అల్లుడు. ఓ వెంకట్ కదూ. హాయ్ వెంకట్, నైస్ టు మీట్ యూ. హాయ్. ఈ అమ్మాయి మా పెద్ద కూతురు నిమ్మి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. వెంకట్ రా కూర్చో, నువ్వు టిఫిన్ చేద్దువు గాని. కూర్చో వెంకట్. నిమ్మి నువ్వు కూడా కూర్చోమ్మా. పర్లేదు అంకుల్. మమ్మీ నువ్వు కూర్చో, నేను వడ్డిస్తాను. మిస్టర్ వెంకట్, నీ గురించి చాలా విన్నానయ్యా. నా గురించా? అదే, నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని, బిజినెస్లో కిలాడివని విన్నాను. అదా, నువ్వు బిజినెస్ని బాగా డెవలప్ చేసావని ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నీ గురించి బాగా చెప్పుకుంటున్నారయ్యా. నాదే ఉంది అంకుల్, అంతా మా ఆంటీ అంకుల్ ఇచ్చిన ఎంకరేజ్మెంటే. హాయ్ పూజ, కమ్ ఆన్ టేక్ యువర్ సీట్. రేయ్ తను పూజ అని నీకెలా తెలుసురా? ఆ ఏముంది, అందరూ వచ్చేసి ఇక మిగిలిపోయింది ఎవరు, పూజే కదా, అందుకే అలా అనేశాను. పూజ, నేను మీ డాడీ ఫ్రెండ్ని అరవింద్రావునమ్మా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. వెంకట్, నువ్వు నీ సీక్రెట్స్ అన్నీ నాకు చెప్పాలయ్యా. నాకు సీక్రెట్స్ ఏముంటాయి అంకుల్? సీక్రెట్స్ అంటే నీ పర్సనల్ సీక్రెట్స్ కాదు, బిజినెస్ సీక్రెట్స్. ఇంతకీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. అరవింద్ ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నాడు, దానికి కావాల్సిన లైసెన్సులు పర్మిట్ల కోసం ఇక్కడికి వచ్చాడు. అవును, ఇలాంటి విషయాల్లో నీకు ఎక్స్పీరియన్స్ ఉందని తెలిసింది, అందుకే నీ హెల్ప్ తీసుకుందామని వచ్చాను. నువ్వు నాకు కోఆపరేట్ చేస్తావు కదూ? తప్పకుండా అంకుల్. థ్యాంక్ యూ, నీ సహకారం నాకుంటే నేను వచ్చిన పని సులువైపోతుంది. ఐశ్వర్యము హోదా, పేరు ప్రతిష్ట, ఒంటి నిండా బంగారం, ఇంటి నిండా పనివాళ్ళు, ఇవేవి మనిషికి సుఖ సంతోషాలను ఇవ్వలేవురా. మనిషి ప్రశాంతంగా బ్రతకాలి అని అంటే ఏ కుట్రలు కుతంత్రాలు లేని మామూలు జీవితం చాలు. ఇదేరా నా జీవితం నాకు నేర్పిన పాఠం. కుటుంబం అన్నాక అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, వాటిని తెలివిగా సెటిల్ చేసుకోవాలి. కానీ ఇలా వేదాంతం వల్లిస్తే ఎలారా? అసలు నీ సమస్య ఏమిటో చెప్పు. చెప్తాను, బట్ నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఏంటది? చూడు, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పబోయే విషయాలు బయటకు రాకూడదు, ఎందుకంటే ఇవి కేవలం నా అనుమానాలు మాత్రమే, రుజువులు లేవు. బయటపడితే కుటుంబమే ముక్కలైపోతుంది. ఓకేరా, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మ్యాటర్ బయటికి రాదు, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది. ఐ విల్ ప్రామిస్ యూ. అరవింద్, గత కొద్ది కాలంగా మా ఇంట్లో జరుగుతున్న సంఘటనలు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. వాటి వెనుక మా అల్లుడు వెంకట్ హస్తం ఉందేమో అనేది నా అనుమానం. వెంకట్ చాలా తెలివైనవాడు, అస్సలు దొరకడు.
గతంలో ఒకసారి పూజ వెంకట్ బిహేవియర్ బాగాలేదని కంప్లైంట్ చేసింది. కానీ తీవ్రంగా కాదు. ఇలా ఉండగా ఆ మధ్య పూజ ప్రవర్తన చాలా విచిత్రంగా మారింది. చివరికి మెంటల్ హాస్పిటల్లో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి పారిపోయింది. ఆ తర్వాత సాధువాశ్రమానికి చేరి ఎలాగోలా ఇంటికి చేరుకుంది. ఇంత కథ జరిగిందా? అవునరా. సరే, ఇంటికి చేరింది. ఇప్పుడు అంతా బాగానే ఉందిలే అనుకుంటుంటే మొన్న ఈ మధ్య పూజ మళ్ళీ సిక్కయింది. తిండి తినటం మానేసింది. ఎప్పుడు చూసినా మగతగా నిద్రపోతుంది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా రోగమేమీ లేదన్నారు. ఇలాంటి స్థితిలో ఈ మధ్య వెంకట్ ఒకరోజు బలవంతాన పూజకు రసగుల్లా తినిపిస్తుంటే చూశాను. తినబోతుండగానే పూజకు వాంతయింది. నాకు అనుమానం వచ్చిందిరా. తను వదిలేసిన రసగుల్లాను తీసుకెళ్లి ల్యాబ్లో టెస్ట్ చేయించాను. అందులో స్లో పాయిజన్ ఉన్నట్లుగా రిపోర్ట్ వచ్చిందిరా. స్లో పాయిజన్? అవును. ఇప్పుడు డాక్టర్ల ట్రీట్మెంట్తో పూజ నెమ్మదిగా మామూలు స్థితికి వస్తుంది. వెంకటే ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నాడంటవా? అవును. అనుకోవటానికి కష్టంగానే ఉన్నా పూజ లేకపోతే ఆస్తి అంతా అతందే అవుతుందిగా. మరి పూజకి ఈ విషయం చెప్పావా? వెంకట్ గురించి హెచ్చరించావా? పూజకే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. చెబితే ఏం గొడవలు వస్తాయో అన్న భయం. ఇంతకాలం నేను కట్టుకున్న పొదరిల్లు కూలిపోతుందేమోననే బాధ నన్ను వేధిస్తుందిరా. మూర్తి, నీ సమస్య నేను అర్థం చేసుకున్నాను. కానీ మొన్నోసారి పూజని మీ భావ ప్రవర్తన సక్రమంగానే ఉందా అని అడిగాను. బాగానే ఉంటున్నాడు అని నసిగిందిరా. అయితే పూజ ఏదో దాస్తుందనేది నా అనుమానం. తనకు దాచాల్సిన అవసరం ఏమిటో నాకు అర్థం కావటం లేదు. ఇదిరా నా ప్రాబ్లం. నీ ప్రాబ్లం నాకు అర్థమైందిరా. ఎవరి మనసు నొప్పించకుండా ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. నీ ప్రాబ్లం ఎలా పరిష్కరించాలో నేను చూసుకుంటాను కదా. పూజ ఆరోగ్యం సంగతి నువ్వు చూసుకో. అలాగేరా. అరవింద్, నీకు లేట్ అవుతుంది, వెల్ రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. గుడ్ నైట్. సైలెన్స్, సైలెన్స్, సైలెన్స్. కేసు నెంబర్ 728, వసంత వర్సెస్ భరత్, 420 చీటింగ్ కేస్ అండ్ 495 బైగమి కేస్. లాయర్ ఇంకా రాలేదంటబ్బా. కేసు ఓపెన్ చేయండి. నేను రెడీ సార్, బట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఇంకా రాలేదు. రాలేదా? సారీ యువర్ ఆనర్, కొంచెం లేట్ అయింది. ప్రొసీడ్. మిస్టర్ భరత్, మిస్టర్ భరత్, మిస్టర్ భరత్. నమస్కారం సార్.
వసంత 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 నమస్కారం యువర్ ఆనర్. నా కేసుని ఆల్మోస్ట్ గత వాయిదాలోనే ప్రజెంట్ చేయడం జరిగింది. చదువురాని కారణంగా వసంత చేత వీసా కాగితాలంటూ విడాకుల కాగితాల మీద సంతకం చేయించాడు భరత్. కోటి ఆశలతో ఉన్న వసంతను ఇంటెన్షనల్గా ప్రీప్లాన్డ్గా వదిలించుకోవడానికే భరత్ ఈ విధంగా మోసం చేశాడు. అంతేకాదు యువర్ ఆనర్, కోర్టుకొచ్చి కోర్టు వారిని మోసం చేశాడు. ఐ మీన్ కోర్టు వారి సమక్షంలో నా క్లయింట్ వసంతను మోసం చేసి అమెరికాకి వెళ్ళి కూర్చున్నాడు. పాపం ఈ టైంలో నా క్లయింట్ వాళ్ళ అన్నని పోగొట్టుకుంది, ఇంటిని పోగొట్టుకుంది. భరత్ ఎక్కడున్నాడో తెలియక ఎంతో మనోవేదనకు గురైంది. మరో పెళ్లి చేసుకోవడానికి భరత్ సిద్ధపడ్డప్పుడు గానీ నా క్లయింట్కి అతనెక్కడున్నాడో తెలీదు. తెలుసుకునే వేళ్లకే వివాహం జరిగిపోయింది. జయ అనే అమ్మాయితో మ్యారేజ్ సర్టిఫికేట్. ఒక భార్య ఉండగా మరో భార్యని కట్టుకున్న ఈ భరత్కి, మొదటి భార్యకి చదువురాని బలహీనతను ఆధారంగా చేసుకుని మోసం చేసిన ఈ భరత్కి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, శ్రీమతి వసంత గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారిని అనుమతి కోరుతున్నాను. ప్రొసీడ్. వసంత గారు, మీకు చదువురాదని ప్రభావతి గారు పదే పదే చెప్తున్నారు. నిజంగా మీరు చదువుకోలేదా? రాదు సార్, ఏదో కొంచెం తెలుగు ఈజీగా ఉంటే చదవగలను, ఇంగ్లీష్ అస్సలు రాదు సార్. మరి సంతకం పెట్టగలరా? సంతకం పెట్టడం వచ్చండి, మా అన్నయ్య నేర్పాడు. అలాగా, మరి ఇందులోని సంతకం మీదేనా? అదేనండి. గుడ్. వీసా కాగితాలని చెప్పి విడాకుల కాగితాల మీద నా క్లయింట్ భరత్ మీ దగ్గర సంతకం తీసుకున్నప్పుడు మీ అన్నయ్య లేరా? చెప్పమ్మా, మీ అన్నయ్య లేరా? ఉన్నారండి. ఆయన ఎంతో ప్రేమగా సంతకాలు పెట్టించారు. మరి మీ అన్నయ్య చేత ఎప్పుడు పెట్టించారు? మర్నాడు ఉదయం అన్నయ్య మ్యారేజ్ బ్యూరోకి వెళ్తుండగా వెనక్కి పిలిచి సంతకాలు పెట్టించారు. మరి మీ అన్నయ్య ఏ కాగితాలని అడగలేదా? ఈ కాగితాలు తీసుకొని వెంటనే వీసాకి పాస్పోర్ట్కి ట్రై చేయాలి, టైం లేదు అన్నారు ఆయన. దాంతో ఈ కాగితాలు దానికి సంబంధించినవే అని అన్నయ్య గుడ్డి నమ్మకంతో సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. మీ అన్నయ్య చదువుకున్నాడా లేక ఆయన కూడా? చదువుకున్నాడండి, డిగ్రీ పాస్ అయ్యాడు. అయితే ఆయన మీద నమ్మకంతో ఆ కాగితాలేంటో చూడలేదు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. చూడకపోవడం అనేది అతను తప్పిదమే, కానీ దాన్ని మోసంగా భావించవలసిన అవసరం లేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆ నమ్మకంతో అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. సారీ యువర్ ఆనర్. ప్రొసీడ్. కోర్టులో నీకు అంగీకారం అని కోర్టు వారు అడిగినప్పుడు ఎందుకు తల ఊపావు, ఏమనుకున్నావు? అమెరికా వెళ్ళడానికి నీకు అంగీకారమా కాదా అని కోర్టు వారు అడిగారనుకున్నాను. ఆ రోజు కోర్టుకి మీ అన్నయ్య రాలేదా? వెళ్ళేది కోర్టుకని నాకు గానీ మా అన్నయ్యకి గానీ తెలీదు. వీసా పని మీదే వెళ్తున్నామని మా అన్నయ్యకి చెప్పారాయన. మా అన్నయ్య ఏమో తలూపాడు. ఈయన తిన్నగా కోర్టుకి తీసుకొచ్చి ఇక్కడ వీసా ఇస్తారని చెప్పారు. యువర్ ఆనర్, ఈ వసంత చెప్పేవన్నీ అబద్ధాలే. ఈమె అమాయకత్వం నటిస్తుంది. ఈమె అక్రమ సంబంధం కొనసాగిస్తూ నా క్లయింట్ భరత్కి దొరికిపోయింది. ఎన్నో ఆశలతో ఆమెను పెళ్ళైన భరత్ నిరాశతో నిస్పృహతో ఆమెను విడాకులు అడిగాడు. తప్పు తన దగ్గర ఉంది కాబట్టి తలంచుకుని సంతకం పెట్టింది. సొంత అన్నగారు తన చెల్లెల శీలం మంచిది కాదని రాసిన కాగితం మీద సాక్షి సంతకం పెట్టాడు. తన చెల్లెల్లో తప్పే లేకపోతే ఏ అన్నగారైనా ఈ విధంగా సంతకం పెట్టడానికి సాహసిస్తాడా యువర్ ఆనర్? అబ్జెక్షన్ యువర్ ఆనర్.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అభూత కల్పనలు చెప్తున్నారు. ఆమె చదువుకుందా లేదా అనేది ముఖ్యమైన విషయం. భరత్ చదువుకొని భార్య చేత ఇంగ్లీష్ పేపర్ల మీద సంతకం చేయించి మోసం చేశాడు యువరానా. పదే పదే వసంత్ గారు చదువుకోలేదని ప్రభావతి గారు చెప్పడం కరెక్ట్ కాదు యువరానర్. వసంత బిఏ వరకు చదివింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.